వెల్కమ్ టు వాణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అండ్ నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము స్పోర్ట్స్ బేస్మెంట్కి వచ్చాము. అండ్ ఇది వచ్చి ఇక్కడ అన్ని బ్రాండ్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ సైకిల్ కొనడానికి వచ్చాము. అండ్ సో ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంకా ఏమేమి ఉంటాయో ఈరోజు నా బ్లాగ్లో చూపిస్తాను. లెట్స్ వాచ్ ఇట్. సో బైక్ కొనడానికి ఈ షాప్కి వచ్చాము. ఈ షాప్ పేరు స్పోర్ట్స్ బేస్మెంట్. సో ఇక్కడ అన్ని బ్రాండ్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అండ్ బైక్స్, సర్ఫింగ్ బోర్డ్స్, సో అన్ని ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ అన్నమాట ఈ స్పోర్ట్స్ ఐటమ్స్కి. అండ్ ఇక్కడ మేము డైరెక్ట్గా బైక్ సెక్షన్కి వచ్చేసాము. సో నేను ఈరోజు బైక్ కొనడానికి వచ్చాను ఇక్కడికి. అండ్ నా బైక్ ఎలా ఉంటుంది అండ్ ఎంత కాస్ట్ ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇక్కడికి వచ్చినాక బైక్స్ చూస్తే చాలా హై కాస్ట్లో ఉన్నాయి. సో కొన్నిటి ప్రైజెస్ కూడా మీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు బైక్స్ ప్రైస్ ఎంత ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చి బ్లూ బైక్, దీని ప్రైస్ $1,365, మన ఇండియన్ కరెన్సీలో 99,000. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ బైక్ ఉంది, దీని ప్రైస్ $4,400, మన ఇండియన్ కరెన్సీలో 3,21,000 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ బైకే, అండ్ దాని ప్రైస్ వచ్చి $2,499, మన ఇండియన్ కరెన్సీలో 1,82,000 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ బైకే, అది $1,680, దాని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో 1,22,000 పడింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ కలర్ బైక్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చి $3,399, మన ఇండియన్ కరెన్సీలో 2,48,000 వరకు ఉంది ఈ బైక్ కాస్ట్. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చి $2,700, మన ఇండియన్ కరెన్సీలో 1,97,000 రూపీస్. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చి $1,575, మన ఇండియన్ కరెన్సీలో 1,14,000 రూపీస్. సో ఒక మనం ఒక బైక్ కొనే బదులు దాని ప్లేస్లో మనకు ఒక చిన్న సైజు కార్ వచ్చేస్తుంది. సో అంత కాస్ట్ ఉన్నాయి. అండ్ నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను ఎట్లాంటి బైక్ తీసుకుందాం అండ్ ఎంత తక్కువలో తీసుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఈ ప్రైజెస్ అన్నీ చూస్తే షాక్ అయ్యానమాట, ఇంత హైఫై రేంజ్లో ఉన్నాయా అనిపించింది. సో షార్ట్ చేస్తున్నాను, ఇంకా తక్కువలో ఏమన్నా తీసుకుందామా అని. సో ఇంకా చూస్తూనే ఉన్నాను. అండ్ మొత్తానికి ఇక్కడ అన్ని బ్రాండ్స్ సైకిల్స్ అండ్ కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎక్కువైతే బ్లాకే ఉన్నాయి, ఫ్యాన్సీ కలర్స్ చాలా రేర్గా ఉన్నాయి, బట్ బాగున్నాయి మొత్తం అన్నీ. సో మనం ఓకే అనుకున్నప్పుడే మనకు వాళ్ళు కింద తీసి మొత్తం ఫిట్ చేసి అండ్ సెట్ చేసి మనకి ఇస్తారు. సో మనం ఇంటికి వెళ్ళి ఫిట్టింగ్ అది చేసుకుంటామంటే సపరేట్ పార్ట్స్ తీసి ఇచ్చేస్తారు, లేదో మనం అట్లాగే తీసుకెళ్ళాలి అంటే మన కోసం వాళ్ళు మొత్తం సెట్ చేసి ఇస్తారనమాట, ఎయిర్ అది పంప్ చేసి. సో ఇక్కడ అయితే నేను ఒక బైక్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దాని ప్రైస్ వచ్చి $2,499 పడింది. అండ్ దీని కాస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 1,82,000 వరకు ఉంది. సో దాన్ని తీపించాము. అండ్ అక్కడ షో పీస్లో పెట్టింది కాకుండా వేర్ హౌస్లో ఉన్న పార్ట్స్తో మేము సెట్ చేయమన్నాము, ఎందుకంటే షో పీస్లో ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నాయో అలా ఉంటాయి కదా. సో వేర్ హౌస్లో నుంచి న్యూ పీస్ అయితే కొత్తగా ఉంటుంది కదా, డస్ట్ అది పడకుండా. సో మేము న్యూ పీస్కి ఆర్డర్ ఇచ్చాము. సో దాన్ని అయితే మనం రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకోవాలి. సో వెంటనే పికప్ అవైలబిలిటీ లేదు. సో దాన్ని సెట్ చేసి మొత్తం అన్నీ పెట్టిస్తారు, బట్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి పిక్ చేసుకోమన్నారు.
సో అక్కడ అమౌంట్ అది పే చేసాము. అండ్ అక్కడ నుంచి మేము షాప్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ సెక్షన్ సెక్షన్గా ఉన్నాయి, కిడ్స్ వేర్ ఒక చోట, కిడ్స్ ఫిట్నెస్ అని, స్విమ్ అని, టెన్నిస్, బేస్బాల్. సో ఇట్లా ప్రతిదీ సపరేట్ సపరేట్ కౌంటర్స్ లాగా ఉన్నాయి. సో అక్కడ ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ఒక చిన్న రౌండ్ వేద్దాము అని చెప్పి వేస్తున్నాము. అండ్ ఇంకా సైకిల్ తప్పించి మేము ఇక్కడ ఏమి తీసుకోలేదు. సో బైక్ తీసుకొని అండ్ వెళ్దామని వచ్చాము. బట్ బైక్ అయితే మాకు రేపు మార్నింగ్ వాళ్ళు పికప్ ఇచ్చారు. సో రేపు మార్నింగ్ వచ్చి బైక్ కలెక్ట్ చేసుకుంటాము. సో నా బైక్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా అఖిలి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాడు. ఒక షార్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కార్ట్లో వేశాడు. అండ్ ఇక్కడ బయటికి ఎప్పుడన్నా వస్తే తన సెలెక్షన్ తనే మ్యాక్సిమం చేసుకుంటాడు. అండ్ ఇక్కడైతే మేము చాలా పెద్ద స్టోరు, సో మొత్తం అయితే తిరగలేదు. సో కొంతవరకే వెళ్ళాము, ఇది వెళ్ళే కొందే వస్తూనే ఉంది. అండ్ ఇక్కడైతే మేము ఇంకా బ్రేక్ తీసుకొని ఇంటికి బ్యాక్ బయలుదేరుతున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బైక్ని పిక్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో నా బైక్ వచ్చి గ్రే కలర్ బైక్, కెనాన్ డేల్. దాని ప్రైస్ వచ్చి $2,499 పడింది. అండ్ మన ఇండియన్ కరెన్సీలో 182,000 వరకు పడింది. సో నా బైక్ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ డే వచ్చి నా బైక్ నది పిక్ చేసుకుంటాను. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్.